ఏం రాస్తున్నావు? నీకోసమే రాస్తున్నా. ఇంకేమున్నాయి? అసెంబ్లీలు ఏం మాట్లాడిండ్రు? ఇది రాస్తా. అసెంబ్లీ అయిపోయే ఇక నా కోసం ఏం రాస్తున్నావు? అరే ఈ పేజీ నిండినాక చెప్తా. ఆగరాదు, ఆరంలో జరిగిన అప్డేట్స్ అన్ని కాగితంలో రాస్తున్నా, చదువుకుందు గాని. ఏంది ఈ కాలంలో కాగితాల మీద రాసుడేంది? సరిగా ఏం రాస్తున్నావు ఇంతకు? వార్తలు రాస్తున్నా. అన్ని రాసినాక నీకు పేపర్ పంపిస్తా, మంచిగా చదువుకో. ఇంకా పోస్ట్ లో పంపిస్తా, వచ్చినాక చదువుకో అనలేదు. పోస్ట్ లేస్తే నీ తానికి రానికే ఆలస్యం అవుతుంది. ఇట్లనే రాసి పంపిస్తా, గాయకత్తరు కాకు, ఆగు. అరే ఇంతకు ఏ వార్తలు రాసినావు? ఏంది సంగతి? ఇలా రాసినా అన్ని చెప్పాలనా? కాగితం పంపిస్తా, పురుసాత్గా చదువుకుంటే కాదా? ఏమో గాబర గాబర అవుతావు. నీకు నోరు లేదా? ఏమో కాగితం గీతం అంటున్నావు? మెమోరీ పెంచుకోనికే ఇదంతా. జ్ఞాపక శక్తి పెంచుకోవాలనే వద్దా? ఏమో నీ ఆరాటమేంది? జ్ఞాపక శక్తికి కాగితం మీద రాసుడికి ఏంది సంబంధం? ఉంది. ఇట్లా రాస్తేనే ఎక్కువ గుర్తుంటదట, అందుకే పేపర్ల ఆర్తలన్నీ రాసి నీకు ఇస్తా, నువ్వు చదువుకుందు. రాస్తే ఎక్కువ గుర్తుకుంటుడేంది? రాసేటప్పుడు బ్రెయిన్ బగ్గ పనిచేస్తుందట, మంచి గుర్తుంటదట. రాస్తాము చదువుతాం కాబట్టి ఎక్కువ గుర్తుంటది. ఇదేమైనా పలక బల్బం కాలం అనుకుంటున్నావా? ట్యాబ్లు కంప్యూటర్ల కాలం. అందుకే మన జ్ఞాపక శక్తి గిట్ల తలగబడ్డది. ముఖ్యమైనది అయితే గుండ్రంగను గీతను పెడతాం గుర్తుండడం కోసం. కంప్యూటర్ల గిట్ల ఇట్లా రెడ్డింగ్ తోని మార్క్ పెట్టుకోవచ్చు కదా. డిజిటల్ ప్రింట్ కంటే ఇట్లా రాస్తే మైండ్ లో ఫిక్స్ అయిపోతుందట. నేను చెప్తుంది కాదు, జపాన్ దేశం పెద్ద పడోళ్లే చెప్పిండ్రు. అంటే టెక్నాలజీ కాలంలో మళ్ళీ వెనక పోదాం అనుకుంటున్నావా? అది నీ ఇష్టం. అంతెందుకు? నీ ఫోన్ నెంబర్ చెప్పు. 9876543210. నా ఫోన్ నెంబర్ నాకే గుర్తుండదు అనుకుంటున్నావా? నీ నెంబర్ చెప్పిరు గాని నీది ఇంకో నెంబరు, లేకుంటే మీ దోస్తులది ఎవరిదన్నా నెంబర్ చెప్పు, నీ జ్ఞాపక శక్తి ఏందో చూద్దాం. ఏమో పద్మ, నాకు యాదక్ లేదు. అయినా నా రెండో నెంబరే యాదక్ లేదు, ఇక దోస్తుదే ఉంటది. అది నీ జ్ఞాపక శక్తి, ఇది మన టెక్నాలజీ. ఇంకేం గుర్తుంటది? అందుకే మంచిగా రాసి పెట్టుకుంటే గుర్తుంటది. నువ్వు ఏ వార్తలు రాసినావో వాట్సాప్ కన్నా పెట్టు చదువుకుంటా. గింతగానం కష్టపడి పేపర్లో రాస్తే మళ్ళా వాట్సాప్ లో పంపంటవేందమ్మా? సరే ఏం వార్తలు రాసినావో నువ్వే చదువు, నేను ఇంట మరి. నేను రాసి నేనే చదవాలా? నువ్వు చదివితే మంచిగా బండ గుర్తుంటది. నీకు పంపిస్తా, నువ్వే చదువుకో వార్తలు. నకరాలు చేస్తున్నావా? ఏందో చదువు. గరం కాకు, బయట గరం గరం ఉంటేనే తట్టుకోలేకపోతున్నాం. నిరుద్యోగ భృతి ఇవ్వాలని మాకు సంకల్పం ఉందండి, కానీ బయట కరోనా వల్ల ఇవ్వలేకపోతున్నాం మేము. నిరుద్యోగులు ఇవ్వలేందని చూస్తున్నాం. పెద్ద సమస్య కాదు, అమలు చేస్తాం. ఇప్పటిదాకా నువ్వు రాసింది? లాక్డౌన్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టం అధ్యక్ష. దయచేసి సోషల్ మీడియా వార్తలు నమ్మకుండ్రి, కడమే ఈ పేపర్లో రాస్తా పో. మంచిదిగా, నువ్వే రాసుకున్నావు, నువ్వే మంచిగా చదువుకో, నీకే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. నాకెందుకులే, నేను వేరే ముచ్చట్లు చెప్పు.